తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమం మొదలు పెడితే ఆ మలిదశ ఉద్యమానికి ఊతమియడానికి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమకారులు వెనుకడుగు వేయొద్దు అని తన ప్రాణాలను పణంగా పెడితేనన్న ఈ తెలంగాణ సాధ్యమైతదేమో తెలంగాణ ఇస్తారేమో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పై ఈ తెలంగాణను ఏర్పాటు చేస్తారేమో అనే ఆలోచనతోని తెలంగాణ రాకుంటే తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ ప్రజలకు మనుగడ లేదు నా సాగుతోనైనా ఈ తెలంగాణ ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో మల్లేశ ఉద్యమానికి తొలి అమరుడిగా నిలిచినటువంటి పోలీస్ కిస్టన్న 13వ వర్ధంతి డిసెంబర్ 1న చిన్నకోడూరు మండల కేంద్రంలో మరి ఆయన సంస్మరణ సభని జరపాలని ముదిరాజ్ మహాసభ మండల శాఖ పక్షాన నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చిన్నకోడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ స్టార్చి వద్ద జరుగుతుంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి ముదిరాజులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి మన జాతి రత్న మన జాతి బిడ్డ అసూలు బాసినటువంటి పోలీస్ కిస్టన్నకు మన యొక్క నివాళులు అర్పించి మరి మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి మన అమరుల త్యాగ ఫలితమే ఇయాల తెలంగాణ వచ్చింది కాబట్టి అమరులను స్మరించుకున్నప్పుడే మరి మన జాతికి కూడా గౌరవం ఉంటది అదే విధంగా ఆయన యొక్క సంస్మరణ సభని అధికారికంగా ప్రభుత్వం జరపాలనే ఆలోచన కూడా చేయాలి మనము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి చిన్నకోడూరు మండలానికి రావాల్సిందిగా మండలంలోని ముదిరాలందరినీ కోరడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు రేపు 9 గంటలకు రేపు అనగా డిసెంబర్ 1 2022 బేస్తవారం రోజున ప్రతి ఒక్కరు 9 గంటల వరకు చిన్నకోడూరు మండల కేంద్రానికి చేరుకొని పోలీస్ కిస్టన్లకు నివాళులు అర్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతూ ఉంది।